హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం హైదరాబాద్కి నెక్స్ట్ గచ్చిబౌలిగా డెవలప్ కాబోయే ప్రాంత అభివృద్ధి గురించి చూద్దాం. అయితే ముందుగా గత 20-25 సంవత్సరాల క్రితం నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నాయో చూద్దాం. అందులో మియాపూర్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, సైబరాబాద్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, శంకర్పల్లి మరియు శంషాబాద్, ఇలా ఎన్నో ప్రాంతాలు హైదరాబాద్ సిటీకే వెన్ను తెచ్చాయి. అయితే ఈ ప్రాంతాలలో మీరు పెట్టుబడి పెట్టి ఉంటే మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు. కానీ అప్పట్లో రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్ పై ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి అని చెప్పినా మీరు నమ్మి ఉండకపోయి ఉండొచ్చు. కానీ ఆ అభివృద్ధిని మన కళ్ళతో ఇప్పుడు చూస్తున్నాం. ఇదే విధంగా ఇప్పుడు హైదరాబాద్కి నెక్స్ట్ గచ్చిబౌలిగా అభివృద్ధి చెందబోయే ప్రాంత అభివృద్ధి గురించి ఇప్పుడు చూద్దాం. అదే షాబాద్ అండ్ షాద్ నగర్లో ఉన్నాయి. దానికి అనుగుణంగా ఇప్పుడు ఐటీ, ఐటీఎస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్ఈజెడ్ కారిడార్ అయినటువంటి చందనవల్లి ఎస్ఈజెడ్ ఏరియాలో మనం ఉన్నాం. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ విజువల్స్ కట్టెరా కన్స్ట్రక్షన్ కంపెనీ మరియు ఎలక్ట్రిక్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి సంబంధించినవి. అవి ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి, మరికొద్ది రోజుల్లో ఇవి ఓపెన్ కాబోతున్నాయి. దీనికి ఆపోజిట్గా ఈ డబ్ల్యూ ఏంటంటే వెల్స్పన్ టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. ఇందులో 6 వింగ్స్ ఉండగా 2 వింగ్స్ ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. వీటన్నిటికీ పవర్ సప్లై చేసేటువంటి సీమన్స్ ఎనర్జీ పవర్ కంపెనీ మనకు చూడొచ్చు. దీనికి ఆనుకుని ఉన్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దీన్ని అమెజాన్ వేర్ హౌస్ అండ్ డేటా సెంటర్గా డెవలప్ చేస్తున్నారు. ఇందులో ఈ డేటా సెంటర్లో దాదాపుగా 8 వింగ్స్ ఉన్నాయి. ఈ 8 వింగ్స్ ఆపరేషన్లోకి వస్తే దాదాపుగా 40,000 మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవడం జరుగుతుందండి. వేర్ హౌస్ కార్యకలాపాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇంకా డేటా సెంటర్ యొక్క కార్యకలాపాలను ప్రారంభం కావాల్సి ఉంది. దీనికి ఆనుకుని మరొక 16 కంపెనీలకి ఇదే సెజ్ ల్యాండ్లో ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది. అవన్నీ ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అవన్నీ ఆపరేషన్ స్టార్ట్ చేస్తే దాదాపుగా 100,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇది కాక మన వెంచర్కి దగ్గరలో సీతారాంపూర్ ఎస్ఈజెడ్ కూడా ప్రారంభం కాబోతుంది. ఇక్కడ నుండి 5 మినిట్స్ జర్నీలో మన వెంచర్ ఉంటుంది. ఈ 2 సెజ్రాన్స్కి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఇప్పటికిప్పుడు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అనువుగా ఉన్నటువంటి ప్రాజెక్ట్. ఈ 9వ తారీఖున ప్రారంభం కాబోతుంది. ఇప్పటివరకు మనం ఏదైతే రోడ్లో వచ్చామో ఆ రోడ్ని తెలంగాణ గవర్నమెంట్ 4-లేన్ రోడ్గా అనౌన్స్ చేసింది. సో మన వెంచర్ లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ కమర్షియల్ కాంప్లెక్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి అనువుగా వదిలినటువంటి ల్యాండ్, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ల్యాండ్ విల్లా ప్రాజెక్ట్కి వదిలేటువంటి ల్యాండ్, అలాగే రైట్ సైడ్ కమర్షియల్ కాంప్లెక్స్కి తర్వాత అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి వదిలినటువంటి ల్యాండ్, ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. మన వెంచర్కి మధ్యలోంచి ఒక స్కూల్ కూడా ఉందండి, ధ్యానహిత హై స్కూల్ అని చెప్పేసి. ఈ పర్ణశాల, గోశాల ఇవన్నీ కూడా మన వెంచర్కి మధ్యలో వస్తాయి. సో ఇవన్నీ కూడా ఒక ట్రస్ట్ అనమాట, ఒక ట్రస్ట్ రన్ చేసినటువంటి స్కూల్ అండ్ పర్ణశాల అండ్ గోశాల అండి. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇందులోంచి కూడా ఈ వెంచర్లోంచి కూడా మనం ఈ స్కూల్కి వెళ్ళొచ్చు. అండ్ ఈ స్కూల్కి 3 వైపులా మన వెంచర్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ స్కూల్లోంచి కూడా మనం మెయిన్ హైవేకి ఎక్కేయచ్చు. మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది షాబాద్ గవర్నమెంట్ హై స్కూల్ అండి. ఇది మనం మెయిన్ రోడ్కి వచ్చేసాము. ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నట్టయితే మనకి షాబాద్ మున్సిపాలిటీ మొత్తానికి ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయినట్టయితే మనకి ఇదే హైవే ఫేసింగ్లో జూబ్లీ వియాన్ సెంట్రల్ ప్రాజెక్ట్ కూడా ఈ మున్సిపాలిటీకి ఆనుకుని మన ప్రాజెక్ట్ ఉందండి. సో మన ఈ పోలీస్ స్టేషన్ మనం చూడొచ్చు లెఫ్ట్ సైడ్. అలాగే కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే అలా స్ట్రైట్గా ఇదే స్ట్రైట్గా వెళ్ళినట్టయితే అక్కడ మనకి ఈ మున్సిపాలిటీకి ఆనుకుని మనకు ఆ ప్రాజెక్ట్ ఉంటుంది కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే. ఇదే పర్టికులర్ మున్సిపాలిటీకి తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి 3R ప్రాజెక్ట్ కూడా జస్ట్ 3-5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. ఈ పర్టికులర్ రోడ్ ఏదైతే ఉందో ఇది మన శంషాబాద్ నుంచి షాబాద్కి కనెక్టింగ్ రోడ్ అండి. మనకి ఈ రోడ్లో ఆర్టీసీ బస్సులు అండి, సిటీ బస్సులు తిరుగుతాయి. సో ఈ రోడ్డుకి మనకి కనెక్టివిటీ ఉంది. ఈ పర్టికులర్ ప్రాజెక్టులో అపార్ట్మెంట్స్, విల్లాస్, కమర్షియల్ కాంప్లెక్స్ డెవలప్మెంట్లే కాకుండా జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్ హౌస్ వారు కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి 26 ఎకరాల్లో ఉన్నటువంటి క్లబ్ హౌస్ అండి. క్లబ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం. దీనికోసం మనం కంపెనీ 26 ఎకరాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్ హౌస్లో మెంబర్షిప్ మొదటి 100 ప్లాట్స్ కొన్నటువంటి కస్టమర్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది దాదాపుగా 10 లక్షల రూపాయల వాల్యూ గల క్లబ్ హౌస్ మెంబర్షిప్ అండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది మన మొదటి 100 కస్టమర్స్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా సైట్ విజిట్ చేయాలన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.